ఏం ఆఫ్టర్ ఆల్ జగన్ అంటే నాకేమైనా భయమా నేనేమైనా అంటాను చూసుకోండి అన్నట్టుగా ఇటీవల కాస్త ధైర్యంగా ట్వీట్ పోరాటానికి దిగాడు అసలు రాజకీయ అంటేనే ట్వీట్లతో కొట్టుకోవడం లేదంటే పత్రికలకు బహిరంగ లేఖలు రాయడం అనేది కొత్త ట్రెండ్ కాబట్టి ఓకే అయితే తాజా టీటీడీ నిరర్ధక ఆస్తుల విక్రయం పైన స్పందించాడు కన్నెర చేశాడు అనగా కళ్ళురిమాడు ఎమయ్య జగన్ పదవి కోసం తండ్రి శవాన్ని తాకట్టు పెట్టినోడివి దేవుడు మాన్యాలను వదిలేస్తావా ఏం అలా అనుకోవడం మా అత్యాస అయినా ఆ భూముల్ని ఎలా కాపాడుకోవాలో వెంకటేశ్వర స్వామికి తెలుసులే గోవింద గోవింద అని ట్వీట్ ఆడు ఇక్కడ గోవింద గోవింద అని ఏ అర్థం కోసం వాడాడు సరే ఎలా వాడినా రెండుసార్లు ఆ పదాన్ని ఉచ్చరించినందుకు కాస్త పుణ్యం దక్కించుకున్నాడు సంతోషం భక్తితో పలకడం వరకు సరే కానీ మామూలుగా గోవింద గోవింద అని ఎవరైనా అంటున్నారంటే ఏదైనా పోగొట్టుకుంటే కాస్త వ్యంగ్యాన్ని కాస్త జాలిని కలిపి ఇక అయిపోయింద్రబాబు అనే అర్థంలో గోవింద గోవింద అనడం కద్దు ఇక్కడ ఎవరు ఏం కోల్పోతున్నట్లు జగన్ ఏమైనా పోగొట్టుకుంటున్నాడా లేక చంద్రబాబు అండ్ లోకేష్ మరింతగా ఏమైనా కోల్పోతున్నట్ట సరే ఆ చర్చ దేనికి కానీ లోకేష్ బాబు ట్వీట్లో రంగు రుచి వాసన చిక్కదనం లోపించాయి నిజానికి ఇలా నిరర్ధక ఆస్తుల్ని అమ్మడం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నుంచి ఉన్నదే పంతొమ్మిది వందల తొంభైలో అమ్మకం నిబంధనలతో ఓ జీవో కూడా ఇచ్చారు ఇప్పుడు అమ్మాలనుకుంటున్న ఆస్తులను గురించి వేలంలో అమ్మాలని నిర్ణయం తీసుకున్నది చంద్రబాబే రెండు వేల పదిహేను పదహారులో అందుకే ప్రస్తుత ట్వీట్ చప్పగా ఉండిపోయింది బాగా దమ్మున ట్వీట్ అనుకున్నాడు కానీ అందులో కాస్త నిజాయితీ విశ్వసనీయత లోపించినట్టున్నాయి అవి కూడా ఉంటే మరింత పంచ్ ఉండేది అప్పుడు ట్వీట్ ఎలా ఉంటుందంటే మా బాబు చంద్రబాబు అప్పట్లో తీసుకున్న నిర్ణయం తప్పే తప్పున్నారే దానికి ఆ వెంకటేశ్వర స్వామికి భక్త కోటికి కోటి క్షమాపణలు ఇదిగో మా బాబు తరఫున మా పార్టీ తరఫు అప్పట్లోని మా పార్టీ తరఫున చంపలు వేసుకుంటున్నాను ఇదిగో ఫోటో ఇప్పుడు జగను ఆ తప్పు చేయొద్దు చేస్తే మాలాగే ఇరవై మూడు సీట్లకు భంగపడతారు వెంకన్న ఊరుకోడు ఇదే మా అనుభవం మీకు ఇదే మా శాపం ఇక అనుభవించు గోవింద గోవిందా సార్ లోకేష్ సార్ గారు ఇలా ఎందుకు ట్రై చేయకూడదు ఏ ఊరుకోండి సార్ దేవుడి దగ్గర ప్రజల దగ్గర భేషజాలి దేనికి అంగీకరించడమే పాప ప్రక్షాళన ఆత్మ ప్రక్షాళన